నేను నిజానికి చాలా పెద్ద డిటెక్టివ్ సార్ ఎఫ్బిఐ నెల్లూరుని వెజిటబుల్ మార్కెట్ దగ్గర మా హెడ్ క్వార్టర్స్ ఉంది అక్కడికి వచ్చి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అంటే ఎవరన్నా చెప్తారు ఏజెంటా ఎల్ఐసి ఏజెంటా సార్ ఈ మధ్య ఏదో కొత్తది పాలసీ వచ్చిందంటగా తీసుకోవడం మంచిది అంటారా ఎవర్రా మీరు సిఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వచ్చినట్టు రిబ్బన్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోయా లోపలికి ఎఫ్బిఐ ఎఫ్బిఐ అది అమెరికాలో కూడా ఉండేది వాళ్ళు మా చూసి పెట్టారు సార్ కేసు సాల్వ్ చేశాను కదా పేమెంట్ ఎంత దేవుడు కేసు కదా 1000 రూపాయలు ఇవ్వండి వాడు దొంగతనం చేసింది 500 ఈ 116 ఉంచండి తర్వాత చూద్దాం ఏదైనా పెద్ద కేసు ఉంటే చెప్పండి సార్ ఎప్పుడు దాకా చిల్లర కేసులు మొన్న 18వ తేదీన ఒంగోలు ఏదో పని ఉందని వెళ్ళింది నాన్న నాకు భయం వేస్తోంది ఆ ముగ్గురు నన్ను నేను నీకు ఎప్పుడు చెప్తుంటాను కదా స్నేహ త్వరలో మనకు పెద్ద కేసు రాబోతుందని ఇదే ఆ కేసు 18th ఒంగోలు వెళ్ళారు 18th ఆయన ఊర్లో లేరండి అదే ఒంగోలు వెళ్తున్నా అన్నారు ఆ రోజు ఒంగోలు లేదు జరిగింది స్నేహ 10 డేస్ క్రితం చనిపోయిన వ్యక్తి 5 డేస్ బ్యాక్ మర్డర్ ఎలా చేశాడు పోలీసులు కావాలని ఏమైనా దాస్తున్నారా మీ పని మీరు చేస్తుంటే అమ్మాయి ఇంకా బ్రతుకుండేది మరి 3 మర్డర్స్ జరిగాయి బాడీ చుట్టూ ఈ గన్ను యాంటీ డిప్రెషన్ పిల్స్ సిగరెట్ ఆ సూసైడ్ నోట్ ఇవన్నీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని నమ్మించడం కోసం ఫ్రేమ్ చేశారు దిస్ ఇస్ నాట్ ఎ సూసైడ్ ఇట్స్ ఎ కోల్డ్ బ్లడెడ్ పెద్ద షెర్లాక్ హోమ్స్ ఏం కాదు అన్ని ఆపే షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టర్ రా ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రే ఒరిజినల్ సార్ వెరీ ఫ్యాంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ ఆర్ బుక్ సార్ ఈ మధ్య మనం చూస్తుంటాం సార్ పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్ కానీ మా పుస్తకాలు చదివితే మీ పిల్లలకి 0 నుంచి 150 దాకా పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్ 3rd 4th క్లాస్లోనే వాళ్ళు కేబీసీ ఐఐటీలో కూడా సెలెక్ట్ అవుతారు సార్ బుక్ కూడా 1 వీక్లోనే మీకు ఇంటెలిజెన్స్ పెరుగుతున్న ఫీలింగ్ వస్తుంది సార్ ఫ్రెండ్స్ అందరూ హే ఏంటి వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా కనిపిస్తున్నావు అని కమెంట్స్ కూడా పెడతారు సార్